ವಿಗ್ರಹ ಮರಾಧೀಶ್ವರ ಅದಂತ ಗುಣಗಳ ಅಮೃತ ಸಿಹ ಸಾಂಬಸದಾಶಿವ 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 ಆನಂದಾಮೃತ ಶಿತರಕ್ಷಕ ಆನಂದ ಮಹೇಶ ಶಿವ ಸಾಂಬಸದಾಶಿವ ಸಾಂಬಸದಾಶಿವ ಹಿಂದು ಕಲಾಭರ ಇಂದ್ರಿಯ ಸುಂದರ ರೂಪ ಸುರೇಶ ಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸದಾಶಿವ ಈಶ ಸುರೇಶ ಮಹೇಶ ಜನಪ್ರಿಯ ಕೇಶವ ಸೋಹಿತ ಕೀರ್ತಿ ಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಉರಗಾದಿತ್ಯ ಭೂಷಣ ಶಂಕರ ನರಕ ವಿನಾಶನ ಕೇಶ ಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸದಾಶಿವ ಮೂರ್ಜಿತ ದಾನವ ನಾಶ ಪರಾಕರ ಅದ್ಭುತ ಪಾಪ ವಿನಾಶ ಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ 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 ಸದಾಶಿವ ಮಾನು ಶಶಿ ಭೂಮಿ ಸುತೋ ಬುಧ ಪುರುಷ ಶುಕ್ರ ಶನಿ ರಾಹು ಕೇತವ ಗುರುವಂತು ಸರ್ವೇ ಮಮ ಸುಪ್ರಭಾತ మన దేశం నలుమూలలలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో కాశీ విశాలాక్షి పీఠం కూడా ఒకటి. దక్షయజ్ఞ సమయంలో ప్రాణాలు కోల్పోయిన సతీదేవి దేహాన్ని శివుడు భుజాన మోసుకు వెళుతూ ప్రళయ తాండవానికి ఉద్యమించాడు. అంతట ఆమె శరీరం 18 భాగాలుగా చిన్నాభిన్నమై ఈ భూమి మీద పడ్డాయి. ఆమె యొక్క ఎడమ చేతి భాగం ఈ వారణాసిలో పడింది. ఆమయే విశాలాక్షిదేవిగా స్వయంభువుగా అవతరించింది. విశాలాక్షి విఖ్యాత కాశీయాత్రలోని అనేక విశేషాలను తెలుసుకుంటున్నాం గదా మనం. కార్తీక మాసం సందర్భంగా కాశీక్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన విశ్వనాథ వైభవాన్ని తిలకిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మగాపహారం
వారాణసీ పురపతి భజ విశ్వనాథం. ఆయన ఓరకంతా చూశాడు అమ్మవారి, ఓరకంతా చూశారంటే అనురాగంతో చూశాడు. ఆవిడ పరమ అనురాగంతో ఇలా చూసింది, కామిని చూచుతూ పొలకు కాక కలిగి శివుడు పాంగుడయ్యి అంటారు పోతనగారు. అలా ఆవిడ ఆయన వంక ఆయన ఆవిడ వంక అనురాగపూరితంగా చూసుకున్నారు. వాళ్ళిద్దరి చూపులలో నుంచి కలువల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, నల్లని దేహకాంతి కలిగిన వాడు, శంఖచక్ర గద పద్మములను పట్టుకున్నవాడు, పీతాంబరం కట్టుకున్నవాడు, విశ్వాంశ సంభూతులైన శ్రీహరి జన్మించారు ఆ ఇద్దరి చూపులలో. అలా శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై పచ్చటి పీతాంబరంతో మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీహరిగా ఆవిర్భవించారు. తల్లిదండ్రులారా నా కర్తవ్యం ఏంటి అని అడిగితే పరమశివుడు అన్నాడు, నాయన ఈ కుటుంబ భారాన్ని వహించు, నిర్వహణ నుంచి తప్పకుండా నాన్నగారండి అలాగే చేస్తాను. అప్పటి నుంచి కాశికాపట్టణ నిర్వహణ శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి తల్లిదండ్రుల్ని సాకారంగా చూడాలనిపించింది. మళ్ళీ పార్వతీ పరమేశ్వరుని ఒక్కసారి చూడాలంటే ఎలా అని తన ఆనందం కొద్దీ గంగానది ఒడ్డున ఎంతో సంతోషంతో తన సుదర్శన చక్రాన్ని తీసుకుని దాన్నే పారగా ఉపయోగించి ఒంగుని ఆ చక్రంతో భూమిని తవ్వడం మొదలుపెట్టారు. చక్రమున తవ్వి ఒక్క పుష్కరిణి చేసి ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఆ చెమట ధారల చేత తత్పుష్కరిణి నిండి ఆయన ఆ చక్రంతో తవ్వుతున్నాడు. పార్లా పట్టుకున్న సుదర్శన చక్రంతో పెద్ద హరదాన్ని ఒకదాన్ని తవ్వాడు. తవ్వితే ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఘర్మ జలము చేత కైటభారి పూరించే తజ్జలంబులో కైటభారి పూరించే పల్వలములందు ఆ కాశీపట్టణంలో గంగ ఒడ్డున ఆ హ్రదాన్నంతటినీ తవ్వుతుంటే చెమట పట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి పడినటువంటి చెమట బిందువులు ధారలై ఆయన యొక్క చెమట ధారల చేత ఒక సరోవరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన చూసి అనుకున్నాడు, కష్టపడి తల్లి సుదర్శన చక్రంతో నా ఒంటి చెమటతో నిండిపోయింది సరోవరం, నాకు ఆయన దర్శనం కావాలి పరమశివుడిని, నా తల్లిదండ్రులు కదూ, అందుకే అమ్మవారిని శ్రీ మహావిష్ణువుకి తల్లిగా చెప్తాను. నకది ఆ తల్లి కరాంగుడిన కోప్పన్న నారాయణ దశాకృతి ఇలా అంటే దశావతారాలు వచ్చాయి, అందుకని ఆవిడ తల్లి. అందుకే పోతన గారు ప్రారంభ శ్లోకం చేస్తూ శ్రీ చైవల్య పదంబు చేరుటకునై చింతించటం లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సౌరంభకం దానముద్రేక స్తంభకు కేళిలోల విలస దుర్గాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢిబ్బకుందంటారు. మహానందాంగనా అన్న మాట మహానందమయీ పెద్దమాల, మహానందమయీ అయిన అమ్మవారి యొక్క బిడ్డన్ని నేను స్తోత్రం చేస్తున్నాను కృష్ణ భగవాను. కాబట్టి కరాంగుళిన కొత్తన్న నారాయణ దశాకృతి అమ్మవారి బిడ్డడు, ఆయనకి చూడాలనుండదు తల్లిదండ్రుల్ని, కాబట్టి మా అమ్మని నాన్నని ఇంకొక్కసారి చూడాలి. 1008 సంవత్సరములు తపస్సు చేశాడు. 1008 సంవత్సరములు తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక్కసారి చూశాడు ఆయన హ్రదం వంక చూసి, అబ్బా ఎంత కష్టపడి తవ్వావో ఈ పుష్కరిణి నా కోసం, ఎంత భక్తితో తవ్వావో, ఈ కాశీక్షేత్రంలో నీ పేరు మీద ఒక తీర్థం ఉండాలని ఒక హ్రదం ఉండాలని తవ్వావా అని ఫణిభూషణుడు వాపి ప్రణతి స్తోత్ర పరంపరల నవరింపన్ త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడింది. పరమేశ్వరుడు ఆ ఒడ్డును నిలబడి, ఇదిగోనండి ఇలా ఇక్కడ తవ్వాను అక్కడ తవ్వాను ఇంత లోతు తవ్వాను నా చెమట అంతా ఇందులో పడింది అని చెప్తూ ఉంటే ఫణిభూషణుండు వాపి ప్రణుతి శ్లాఘా పరంపరల నవరింపన్ పరమశివుడు అక్కడ నిలబడి ఒడ్డున, ఆహా అబ్బా ఇలా తవ్వావా ఇంత కష్టపడ్డావో అని చూసి సంతోషపడిపోతూ ఆయన భుజం మీద చెయ్యేసి ఇలా ఇలా అంటుంటే త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక అన్ని మాటలు తల ఊపి ఆ తీర్థాన్ని పొగుడుతుంటే ఆ హ్రదాన్ని పరమశివుని యొక్క కుడి చెవికి పెట్టుకున్నటువంటి కర్ణాభరణం జారి
అందులో పడిపోయింది. దక్షిణ సూచి మణికర్ణిక మిక్కి సరసి మధ్యమున పడేను. పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణికర్ణిక మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడితే ఒంటి చెవి ఆభరణంతో నిలబడ్డాడు పరమేశ్వరుడు. ఇంత పొగిడి ఆయన వంక చూసి అన్నాడు, శ్రీహరి వంక ఏం కావాలో ఇంత కష్టపడతాయో అన్నాడు. ఆయన అన్నాడు, బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక, ఇదే గొప్ప తీర్థం అవుగాక. ఆయన అన్నాడు, ఇచ్చాను వరం. మణికర్ణికా తీర్థం అని పిలువబడుతుంది ఎందుకంటే నా దక్షిణ శృతి మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి ఈ మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని. ఈ తీర్థం యొక్క గొప్పతనం ఇంత అంత అని చెప్పడానికి సాధ్యము కాదు. ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు. అందుకేట దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు ఎందుకు వచ్చాయి తెలుసా? అసలు శంకరాచార్యులు వారు అన్నారు, అందరూ అహల్య పట్ల అపచారం చేశారు, ఏదో గౌతముడు జపించాడు వెయ్యి కళ్ళు వచ్చాయంటారు. కాదు, దేవతలు కనురెత్త వెయ్యకపోవడానికి ఇంద్రుడికి వెయ్యి కళ్ళు రావడానికి కారణం ఏమిటో తెలుసండి? ఇంద్రుడు 33 కోట్ల మంది దేవతలు వచ్చి మణికర్ణిక వద్ద నుంచుని చూస్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఇందులో స్నానం చేసిన వాడు శివుడై కైలాసానికి కడతాడా, విష్ణువై వైకుంఠానికి కడతాడా, చూద్దామని నించుంటారు సార్. నించుని అంటుంటారు సార్. అంటే అక్కడ స్నానం చేసిన వాడు శివుడైపోయి కైలాసానికి వెళ్ళిపోతుంటాడు, విష్ణువైపోయి అంటే సాకారమును పొంది వైకుంఠానికి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు ఇలా చూద్దామో ఏమి తీర్థం రా, ఎవరు స్నానం చేస్తే వాడు శివుడైపోతాడు విష్ణువైపోతాడు, ఇక్కడ ఎంత గొప్ప తీర్థం అని చెప్పి పందాలు కట్టుకుంటారు. తిరుగు అవరు చక్రమంలో వెళ్తున్నాడే తనివేడేవాడు, వీడు విష్ణు అవుతారా శివుడు అవుతారా అంటే పక్కనన్న వరుణుడు శివుడు అవుతాడు, విభూతి పుండాలు పెట్టుకున్నారు కదా. ఇంద్రుడు అంటే ఈ మొహం విభూతి పుండాలు పెట్టుకుంటే శివభక్తుడని కాదు, శంకరాచార్యులు వాడు పెట్టుకున్నారు. ఆయన కన్నా విష్ణు భక్తులు ఎవరు ఉన్నారు లోకంలో ప్రారంభమే కనుక నారా స్తోత్రం ఇచ్చింది విష్ణు విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం, అంతటి మహానుభావు. కాబట్టి ఈ విభూతి పెట్టుకుంటే శివభక్తుడు అనే అర్థం. ఆయనే చూస్తుంటే వైకుంఠాన్ని కడతారని పందెం కట్టుకుంటారు. ఇప్పుడు ఇలా పందాలు కట్టుకుని ఎవరు ఏమైపోతారో అని ఆ 15వ వాడు ములుగుతున్నప్పుడు అలా కళ్ళార్తకుండా చూడటం అలవాటైపోయి ఇక దేవతలకి కలదెప్పవేయడం పోయింది. ఇంద్రుడు పందాలు కట్టి కట్టి ఇంతమంది ఇప్పుడు పందాలు కట్టి 35వ వాడిని 23వాడిని 47వాడిని 74వాడిని చూస్తుండడంలో ఇన్ని కళ్ళు పెట్టుకు చూడడంలో 1000 కళ్ళు వచ్చేది. చూస్తూ ఉండడంలో ఎప్పుడు అక్కడ నిలుచున్న దేవతల తలలు అని తిరుగుతాయిట, అరే వీడు ఇటుపోయారా ఇటు పోయారా కైలాసానికి పోయి ఇటు వైకుంఠానికి పోయారు. అంత గొప్పదైంది మణికర్ణికా తీర్థం. అందుకే కాశీపట్టణానికి వచ్చి మణికర్ణికా తీర్థ స్నానం చెయ్యడం అంటే అంత పేరిట విషయం ఏం కాదు, అంత గొప్ప తీర్థ స్నానం కింద లెక్కలోకి తీసుకుంటారు దాన్ని. శివకేశవుల మధ్య ఉండేటటువంటి అన్యోన్యతకు మణికర్ణికా తీర్థము పరాకాష్ఠ. ఇక్కడ గారు మహాభారతం చేస్తూ ఒక మాట అంటారు, కరుణారసము పొంగి దొరపడు తక్కువ శిశిరేక అమృతంబు జనుమార హరినీల పత్రిక సురవిచందనమున్న గతినాభి డబల పంకజము మెరయ గురి అయిన చలుమున మెరచిన లోకరక్షణమనంగగలమున ఛాయదోప ప్రథమద్రి నీతించు భానుబింబమునాన వురమున కౌస్తుభ రత్నమొప్ప సురణదియును కాళి.